భారతదేశ ఆధునిక సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలను దళిత సంఘాల అధ్యక్షుడు ఎస్ మల్లి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బోగూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాన్ని నెలకొల్పిన వ్యక్తిగా జ్యోతిరావు పూలే అని అన్నారు. పూలే గారి మన జయంతి ఎందుకంటే భారతదేశంలో బడుగు వర్గాలకు విద్య కావాలని ఆకర్షించి ఆ రోజుల పరిస్థితుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణ వర్గానికి మాత్రమే విద్య ఉండేది, ఆ కింద వర్గాలకి విద్య లేకుండా ఉండేది. ఆ విద్య లేకపోవడం వల్ల భారతదేశంలో అభివృద్ధి కావట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కాబట్టి బడుగు వర్గాలకి అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలంటే వాడు అక్షరాస్యులు ఉండాలి, నిరక్షరాస్యులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి సంకల్పించినటువంటి వాడు జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు యొక్క డాక్టర్ B.R. అంబేద్కర్ గారికి గురువు ఆయన. ఆ గురువు డాక్టర్ B.R. అంబేద్కర్ ఇంత మహోన్నతమైన వ్యక్తిగా తయారవటానికి కానీ భారత రాజ్యాంగ నిర్మాణానికి కానీ ఈ సామాజిక అసమానతలను పునాది చేసినటువంటి జ్యోతిరావు పూలే ఒక ప్రతిపాదించిన సిద్ధాంతాలనే డాక్టర్ B.R. అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రతిపాదించి రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం కావాలి, ప్రతి ఒక్కరికి మానవ హక్కులు కావాలి, ప్రతి ఒక్కరికి సమానత్వమైన హక్కులు కావాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ B.R. అంబేద్కర్ ఆయన గురువుని ఆదర్శంగా తీసుకుని జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకుని రూపొందించినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు ఈ రోజు మన భారతదేశంలో బడుగు వర్గాలకు హక్కులు చెందుతున్నాయంటే ఆయన యొక్క పుణ్యం. జ్యోతిరావు పూలే యొక్క పునాదే డాక్టర్ B.R. అంబేద్కర్ యొక్క అనుసరణ. ఈ మొత్తం కూడా ఇద్దరు కలిసి ఈ సామాజిక వ్యవస్థని, మొత్తం భారతదేశంలో ఉన్న సామాజిక వ్యవస్థని, ఈ కులాలను, అంతర్గత వైరుధ్యాలను, అసమానతలను అంతం మాఫీ చేయడానికి కూడా వాళ్ళు ఈ దేశంలో విద్య యొక్క ప్రధానమైన పునాది అని చెప్పి జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పూలే గారు. పూలే గారి మహాత్మ అంటే నిజంగా అర్హుడు ఆ బిరుదుకి మన పూలే గారు. పంట కమిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారతదేశంలో విద్య అనేది కేవలం బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా భోజనులు ఎవరు విద్యను అభ్యసించడానికి కానీ ఆ వైపు చూడటానికి కానీ సాహసం చేయటము చేసే ప్రయత్నం చేసే అవకాశం లేని పరిస్థితులను దేశంలో 80% ఉన్నటువంటి భోజనులకు విద్య యొక్క అవసరం ఉందని, దానిలో ముఖ్యంగా మహిళలకు విద్య యొక్క అవసరం ఉందని చెప్పి గుర్తించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని తన యొక్క సహచరిని భార్య అయినటువంటి అమ్మ సావిత్రిబాయి పూలే గారిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసి భారతదేశంలో మహిళలు మన ముందున్న అమ్మాయి ప్రభావతి ఈరోజు కెమెరా పట్టుకుని నిలబడిందంటే దానికి కారణం పూలే గారే. ఖచ్చితంగా పూలే గారికి మనందరూ వందనాలు చెల్లించాలి. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేయించాలి. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మనం కాస్త కోసం ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్నాం కాబట్టి మన సోదరులు అట్టడుగున్న వారి కోసం ఆర్థికంగా సామాజికంగా సహాయం చేయడం మనందరం బాధ్యత. పూలే గారి జన్మదినం సందర్భంగా కనీసం ఒక్కరికైనా మనం సాయం చేసి